హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ఏదో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటారు కానీ ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి సరైన అవగాహన లేక మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు అలాంటి వారి కోసమే మన లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మీకు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఐడియాలతో పాటు ఆ బిజినెస్లు స్టార్ట్ చేయడానికి అవసరమైన పూర్తి సమాచారం లభిస్తుంది కాబట్టి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలను ఒకసారి చూడండి ఏదో ఒక బిజినెస్ ఐడియా మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ మీ వద్ద ఏదైనా కొత్త బిజినెస్ కాన్సెప్ట్ ఉంటే ఈ వీడియో క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం పట్టణాల నుంచి మొదలుకొని పల్లెల వరకు మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రమంలో వీటి సెల్లింగ్ ఎంత డిమాండ్గా ఉంటుందో వాటి రిపేరింగ్ కూడా అంతగానే డిమాండ్ ఉంటుంది అలాగే వీటి వాడకం ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ రిపేరింగ్కి అవసరమయ్యే పరికరాలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు ఇలా ఎప్పటికీ డిమాండ్ తగ్గకుండా ఎక్కువగా ఉపయోగించే వీటిని తయారు చేయడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలను సంపాదించుకోవచ్చు మొబైల్ వాడే ప్రతి వ్యక్తికి మొబైల్తో పాటు మొబైల్ ఛార్జర్ కూడా వస్తుంది కానీ కరెంటు హెచ్చు తగ్గులు అలాగే ఛార్జింగ్ పూర్తయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలివేయడం ఇలాంటి కారణాలతో కొన్ని రోజులకే ఛార్జర్లు ఫెయిల్ అవ్వడం ఛార్జింగ్ కేబుల్ కట్ కావడం వంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని తిరిగి కొత్తవి కొనడానికి ప్రజలు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అతి తక్కువ పెట్టుబడితో మీరు వివిధ ఫోన్లకు ఉపయోగపడే ఛార్జింగ్ కేబుళ్లను మీ ఇంటి వద్దనే ఉంటూ తయారు చేయడం ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో వీటి తయారీకి అవసరమయ్యే పెట్టుబడి ఖర్చులు లాభాల వివరాలతో పాటు అవసరమయ్యే పరికరాలు వాటికయ్యే ఖర్చుల వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూసి వీలైతే పరిశీలించి వెంటనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి లేదా మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి అవసరమైన పరికరాల గురించి ముందుగా తెలుసుకుందాం వీటిలో మొదటిది ఛార్జింగ్ కేబుల్ వైర్ ఇది రెండు వందల మీటర్లు ఒక కట్టగా లభిస్తుంది దీని ధర రెండు వందల రూపాయల వరకు ఉంటుంది అంటే ఒక మీటర్ వైర్ మనకు కేవలం ఒక్క రూపాయికే లభిస్తుంది రెండవది ఛార్జింగ్ పిన్స్ మార్కెట్లో అన్ని రకాల మొబైల్స్కి అవసరమయ్యే వివిధ రకాల ఛార్జింగ్ పిన్లు అందుబాటులో ఉంటాయి వీటి ధర కూడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే పడతాయి ఇక మూడవది యుఎస్బి పోర్ట్ ఇవి కూడా హోల్సేల్గా కొంటే ఒక్క రూపాయికే లభిస్తాయి ఇక ఈ బిజినెస్లో అతి ముఖ్యమైనది ఇంజెక్షన్ మోడలింగ్ మిషన్ దీని ధర రెండు లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది కంపెనీని బట్టి ధరలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఇక ఈ బిజినెస్లో ఖర్చులు మరియు లాభాల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక మొబైల్ ఛార్జర్ తయారు చేయడానికి ఒక మీటర్ వైర్ ఛార్జింగ్ పిన్ మరియు యుఎస్బి పోర్ట్ ఇవన్నీ కలిపి ముడి సరుకులకు అయ్యే ఖర్చు మూడు రూపాయలు వీటితో పాటు ఛార్జర్ పిన్ యూఎస్బీలను సాల్డరింగ్ చేయడానికి సాల్డరింగ్ తగరం లెడ్ అవసరమవుతాయి ఇలా సాల్డరింగ్ చేయబడిన పిన్ యుఎస్బి వైర్లతో కలిపి వైర్ కనెక్షన్ అనేది పూర్తయ్యాక సాల్డరింగ్ కనపడకుండా కేబుల్ను మోల్డింగ్ చేయవలసి ఉంటుంది ఇలా ఛార్జింగ్ వైర్కు పిన్నులు సాల్డరింగ్ చేయడం వాటిని మోల్డింగ్ చేయడం వరకు దాదాపుగా ఎనిమిది రూపాయల వరకు ఒక ఛార్జర్ పైన ఖర్చు అనేది అవుతుంది వీటికి తోడు కరెంటు బిల్లు తదితర మరో రెండు రూపాయల ఖర్చు అనుకున్న మొత్తంగా పది రూపాయలు అవుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో మొబైల్ ఛార్జర్ ధర హోల్సేల్ ధరలకు కనీసం ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు వీటి ధర పలుకుతుంది అంటే మనం హోల్సేల్గా అమ్మినట్లయితే ఒక్కో ఛార్జర్ మీద పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు ఒక రోజులో కనీసం ఐదు వందల ఛార్జింగ్ కేబుల్స్ను తయారు చేయవచ్చు అంటే ఒక రోజులో ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు వీటిలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రెండు వేల రూపాయలు తీసివేసిన రోజులో సుమారుగా ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు అంటే నెలకు రెండు లక్షల పైనే ఆదాయం పొందవచ్చు ఇలా మోల్డింగ్ మిషన్కి అయ్యే ఖర్చు ఒక్క నెలలోని వెల్లదీసే అవకాశం లేకపోలేదు వీటితో పాటు యుఎస్బి కేబుల్స్ ఇతర వైర్లకు సంబంధించిన వైర్లను మోల్డింగ్ చేయడం ద్వారా కూడా లాభాలను సంపాదించుకోవచ్చు ఈ మొబైల్ దుకాణదారులతో సంబంధాలు పెట్టుకోవడంతో మరిన్ని మోల్డింగ్ అవకాశాలను మనం పొందవచ్చు తద్వారా మీ పనితో పాటు పార్ట్ టైం ఉపాధితో మరింత లాభార్జన పొందడానికి సాధ్యమవుతుంది ఇలా మీరు ఇంటి వద్దే ఉంటూ డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తులు చేసుకుని మీ సమీప మార్కెట్లో వీటిని హోల్సేల్ ధరలకు లేదా రీటైల్ ధరలకు అమ్ముకోవచ్చు దీంతో పాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఇతర సోషల్ మీడియా వంటి వాటిలో కూడా వీటిని అమ్మడం ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఇలాంటి ఒక సరికొత్త బిజినెస్ను స్టార్ట్ చేసే ముందు ఈ బిజినెస్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మార్కెటింగ్ పైన తగిన అవగాహన పొందిన తర్వాత మాత్రమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం